తర్వాత గోరింట సినిమాలో ఒక మంచి పాట అండి, గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది. గోరింట కొమ్మ లేకుండా పూచిందంట, మురిపాల అరచేత మొగ్గ తొడిగిందంట. ఆ పాట రాసేటప్పుడు ఆయన వివరిస్తే కానీ ఎవరికి అర్థం కాలే, కొమ్మ లేకుండా గోరింట పూచింది అంటే గోరింటాకు అరచేతిలో పెట్టుకుంటే మొగ్గ తొడిగింది, మొగ్గ ఎర్రగా ఉంటుంది కదా, గోరింట అరచేతిలో ఎర్రగా తయారవుతుంది కదా, దానికి అన్వయం చేస్తూ గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది అనేటటువంటి చాలా చక్కని ఎక్స్ప్రెషన్ అండి. దానిలో మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడు అనేది కూడా మేము చిన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటే అందరూ పెద్దవాళ్ళు పాడుతూ ఉండేవారు సార్. అది మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడు. అవును సార్, ఎంత బాగుంటుందో అది వినడానికి కూడా. అసలు అంటే చిన్నప్పుడే చెప్పడం మనకు ఒక హోప్ క్రియేట్ చేయడం, ఫ్యూచర్ లో నీకు మంచి మొగుడే వస్తాడు అని బాగుంటుంది. ఆ పాట పాడుకుని మంచి మొగుళ్ళు ఎంత మందికి వచ్చారో ఏదో ఊహించుకుంటారు. బాపు గారు తీసిన సంపూర్ణ రామాయణ సినిమాలో అద్భుతమైనటువంటి పాట రాశారండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆ పాట ఏంటంటే, రామలక్ష్మణ భరత శత్రునులు పుట్టిన తర్వాత ఆ నలుగురిని ఉయ్యాల్లో వేసి కౌశల్య సుమిత్ర కైకేయి ముగ్గురు తల్లులు కదా, వాళ్ళు ముగ్గురు తల్లులు పాడతారు, పక్కన దశరథుడు ఉంటాడు. కైకకి రాముడు అంటే చాలా ఇష్టం. అవును సార్. కైక తర్వాత తన సొంత కొడుకు పట్టం కట్టాలని రాముడిని అడవులకు పంపినా ముందు మాత్రం రాముడు అంటే అందరికన్నా మొదట పుట్టిన బిడ్డ కదా, అందుకోసం రాముడు అంటే కైక చాలా ఇష్టం. అక్కడ ఒక పాట, ఈ నలుగురు పిల్లల్ని ఉయ్యాలేసి ముగ్గురు తల్లుని పాట పాడతారండి. ఆ పాటలో కైక పాడేటటువంటి లైన్ ఏంటి, రాముడి దగ్గర నిద్రనైనా పెదవుల నవ్వుల ముద్దరలుండాలి, తూగే జోలకు సరిగా ముంగురులు ఊగుతుండాలి అని రాస్తాడు. నిద్రనైనా పెదవుల నవ్వుల ముద్దరలుండాలి, తూగే జోలకు సరిగా ముంగురులు ఊగుతుండాలి, నిద్రలో కూడా నవ్వులు నవ్వు ముద్ర ఉండాలి అని. ఈ పాట షూట్ చేసేటప్పుడు ఆ రాముడిగా వేసిన పసిపిల్లల్ని వాడేమో ఏడుస్తున్నాడు పాపం, ఏడుస్తూ ఉంటే వాడు నిద్రపోవాలి, నిద్రపోతే కదా నిద్రనైనా పెదవుల నవ్వుల ముద్దలను ఉండాలని జమును పడటానికి. ఆ పిల్లల్ని నిద్రపుచ్చటానికి నానా యాత్ర పడి బాపు గారు ఏదో స్వీట్ తేనె నాలుక మీద నాకిస్తే వాడు చప్పరించు అలా నిద్రపోయాడు. అప్పుడు షూట్ చేయటం జరిగింది అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ అది. సంపూర్ణ రామాయణం చాలా అద్భుతమైన పాట శబరి పాట అండి. అవునా సార్? శబరి పాట, శబరి పాట కృష్ణశాస్త్రి గారు, దానికి పల్లవి అనుపల్లవి సాకి చరణాలనే లేవు. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్తో ఒక కవితలాగా రాశాడు. ఆ పాటను కేవీ మహాదేవన్ గారు అద్భుతంగా ట్యూన్ చేశారు. ఆ పాట ఏంటంటే, ముందు సాకి వస్తుంది, ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పించమార వేసుకుంటుంది, ఎందుకో ఎందుకో ప్రతిపులుగు ఏదో చెప్పబోతుంది, వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది, ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది. అక్కడి నుంచి రిధం స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు సాంగ్ సాకి అనమాట. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పించ మార వేసుకుంటుంది అనంటే, మా ఫ్రెండ్ ఒక అతను బివి శాస్త్రి అని ఒక మంచి రచయిత అతను, ఏమి రాశాడు రా ముసలోడు కృష్ణశాస్త్రి, ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుందంట, ఊరికే ఎందుకు ఉలికి పడుద్దురా, తర్వాత ఓరగా నెమలి పించ మార వేసుకుంటుంది. నెమలి పురువిప్పి పురువిప్పుకోవటం చాలామంది రాశారు చూశారు, కానీ ఓరగా నెమలి పించాన్ని ఆరవేసుకుంటుంది, ఈ ముసలముండ కొడుకు ఎక్కడ చూశాడు రా, ఏం ఎక్స్ప్రెషన్ రా అని కృష్ణశాస్త్రిని
పొగట్టం. వాడు నేను కూర్చుంటే రాత్రంతా కూర్చుని తెల్లవారే వరకు కృష్ణశాస్త్రి గారి పాటలు పాడుకుంటూ హాయిగా గడిపినటువంటి రోజులు మెడ్రాస్లో ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. తర్వాత ఉండుండి నా ఒళ్ళు ఊగి పూగిపోతుంది, తన ఒళ్ళు ఊగిపోతుంది అంటుంది. ఎందుకు? అడుగో రామయ్యే అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి, కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి, నాకన్నా నిరుపేద నా మహారాజు పాపం అడుగో, అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు, తీరా దయచేసిన నీ రూపుతో చదయ్యో, ఇలాగో నారామా ఏది ఏది నీల మేఘ మోహనము నీ మంగళ రూపము అని రాముణ్ణి కూర్చోబెట్టి కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చేరు, చెట్టు నడిగి పుట్ట నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్ట తేనే రసాలు, దూరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని, ముందుగా రవ్వంత చూసి విందుగా అందియనా, విందుగా అందియనా అని శబరి ఒక్కొక్క కాయ కొరికి రావుడికి అందిస్తుంది. ఆ లిరిక్స్ ఏంటి సార్? అసలు ఎంత అద్భుతమైనటువంటి, చాలా సార్. అసలు ఈ పాట రికార్డ్ చేసేటప్పుడు అండి, సుశీల్ గారు వాయిస్ రూమ్ లో పాడుతున్నారు. ఆ సినిమాకి ముళ్ళపూటి వెంకటరమణ గారు రచయిత, ఆ సినిమా తీసినట్టు ఆధ్వర్యం వహించి తీసినటువంటి ఇది కూడా ముళ్ళపూటి వెంకటరమణ గారే. ఆ ఏడుస్తూ ఆ శబరి పాట సుశీల్ గారు వాయిస్ రూమ్ లో నుంచి పాడుతుంటే ఈయన తనకు తెలియకుండా ఏడ్చేశాడండి. కళ్ళమంట నీళ్లు ధారలు కరాయి. అంటే ఆ శబరిని తనలో ఊహించుకుని ఆ తాదాత్మ్యం చెంది ఆ రాముడు రాక కోసం శబరి పడేటటువంటి తపన, అసలు ఆ మాటలు ఏమి మాటలు! అది పాట ఆణిముత్యమా, రసార్ణవమా? తర్వాత అందులో వెర్రి శబరి అంటాడండి రాముడు, నా వెర్రి శబరి నా కోసం వెయిట్ చేస్తుంది అని. అంటే ఆ వెర్రి శబరి అనేటటువంటి మాటని కొంతమంది పండితులు ఎంత చక్కని ప్రయోగం చేశాడురా కృష్ణశాస్త్రి, అంటే ఎంత ప్రేమ ఉంటే ఆ మాట వస్తుంది సార్, ఆ మాట వస్తుంది. తర్వాత తాను ఒక శబరి అయ్యి కృష్ణశాస్త్రి ఆ పాట రాసాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పాటలో సార్ ఒక పక్కన రాముడు వస్తున్నాడు అన్న ఆనందం, ఆ ఆనందంతో కూడిన కన్నీరుతో రాముడిని నేను ఎక్కడ సరిగ్గా చూడలేదో అన్న దిగులు, తర్వాత అసలే ఆనందు చూపు ఆపై కన్నీరు, తీరా దయచేసిన నీ రూపుతో వచ్చింది ఆ కన్నీటి తెరలో, నువ్వు వచ్చేసరికి నిన్ను చూడటానికి కన్నీటి తెర అడ్డం వస్తుంది, అది నీలమోగనభవం నీ మంగళ రూపము నేను చూడలేకపోతున్నానని, నాకు ఆనంద బాష్పాలు కన్నీటి తెర నిన్ను చూడటానికి అడ్డమవుతుంది అనేటటువంటి ఎక్స్ప్రెషన్. అసలు మాకు గుంటూరులో అవగాహన అని ఒక సాహిత్య సంస్థ ఉందండి, అందులో పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈ పాట ఒక అతను చాలా బాగా పాడతాడు. ఆ పాట వాళ్ళ అమ్మగారు ఎప్పుడూ పాడించుకుంటారంట, పాడించుకొని ఏడుస్తారంట. ఆవిడకి ఆనందం, కొడుకు ఆ పాట పాడితే ఈవిడ ఏడవటం ఆనందం. అంత తాదాత్మ్యత తపన తన్మయత్వం ఉన్నటువంటి ఆ పాట. మళ్ళీ సంపూర్ణ రామాయణం, బాపు గారి సంపూర్ణ రామాయణం చూసి ఆ శబరి పాట వింటే మనకి మనసు ద్రవిస్తుందండి.